ప్రజలు భారతదేశమంతా మంచిగా ఉండాలని అభివృద్ధి చెందాలని పచ్చని పంటలు పండాలని చక్కటి వర్షాలు రావాలని అమ్మవారిని కోరుకుంటూ మేము బోనం సమర్పిస్తాం. బోనానికి బొట్లు పెట్టి పరమాన్నం వండి చెల్లె మీద చెల్లెనెత్తి మీద బోనం పెట్టుకొని తల్లి వెంట నడుస్తూ ఉంటే అది చూసే ఆనందం రెండు కళ్ళు సరిపోవు. అలాంటి మహంకాళి తల్లికి బోనాలు సమర్పించడం అంటే అది జీవితంలో మహిళలు చేసుకునే ఒక హక్కుగా భావిస్తూ ఉంటారు. ఇంటిల్లి పాదిని పిలుచుకొని అన్నదమ్ములను చెల్లెళ్లను అక్కలను బావలను అన్నలను అందరూ కూడా కుటుంబ సమేతంగా బోనము నెత్తి మీద ఎత్తుకొని చల్లటి వేపాకుల మండలు చేతబట్టుకొని అమ్మవారి దగ్గరికి బయలుదేరిపోతా ఉంటే ఆ ఆనందము రెండు కళ్ళు సరిపోవు. అలాంటి పండుగ కొన్ని దశాబ్దాల నుంచి తెలంగాణ గడ్డ మీద ముస్లిం రాజులు రాజ్యమైనప్పటికీ కూడా ఈ తెలంగాణలో గోల్కొండ, సికింద్రాబాద్, కార్వాన్ ఈ విధంగా ఉజ్జయిని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మీరు చూశారు ఆషాఢ మాసం ప్రారంభం కాగానే చక్కటి మంచి వర్షాలు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కురుస్తూ ఉన్నాయి. సమృద్ధిగా రైతులు ఆనందపడుతూ ఉన్నారు. అందుకోసం నేను ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, సంపాదక వర్గానికి, యాజమాన్యానికి, మిత్రులందరికీ కూడా నేను ఈ మహంకాళి బోనాల సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ప్రజానీకానికి చేస్తున్నటువంటి సేవ గుర్తించదగింది. ఇక్కడ ఈ బోనాల సందర్భంగా ప్రతి వాళ్ళు మీడియా వాళ్ళు కూడా లైన్లలో తిరుగుతూ ఎవరికి ఏ బాధలు ఉన్నాయి, ఏమున్నాయి, ఎట్లా సాల్వ్ అయితే అని చెప్పి ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలు చూపిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి మహంకాళి బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.